మహబూబ్నగర్ జిల్లాలోని బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు తగ్గడంతో అన్ని మండలాలలో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు శుక్రవారం రోజున మిచిల్ మండల కేంద్రంలో తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిచిల్ మండలంలోని రెవెన్యూ, పోలీస్ శాఖ, వైద్య సిబ్బంది, పలువురు ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికులు, 108 సిబ్బంది, గ్రామ యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల రక్తం అవసరముంటుంది. అలాగే ప్రమాదాల బారిన పడిన వారికి అత్యవసర చికిత్స నిమిత్తం రక్తం అవసరం. కావున కరోనా ప్రభావంతో రక్తదానాలు తగ్గిపోయాయి. అధికంగా యువకులు రక్తదానం చేయడానికి ముందుండాలని అన్నారు. 117 మంది బ్లడ్ డోనర్స్ కి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ యువకులు పాల్గొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.